అనేక సందర్భాల్లో గుళ్ళు కట్టుకున్నామన్నా కమ్యూనిటీ హాల్ కట్టుకున్నామన్నా చివరికి అక్కడక్కడ రోగులు లేకపోతే నేను విసిగి పడుతూ మీరు భయపడకండి గవర్నమెంట్ ఉండాలనుకునే భయం అని చెప్పి అనేక గ్రామాలకు మట్టిలో లేచిన బిడ్డ రాజగోపాల్ అని చెప్పి అందుకే వాళ్ళందరినీ ఒకటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ పని కథమైపోయింది ఆ ఎమ్మెల్యే గురించి వాళ్ళు చెప్తున్నప్పుడు నేనే చూడ మూసుకున్నా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆయన అభ్యర్థి అన్న రాజగోపాల్ ముందు వీళ్ళంతా ఉంటుంది అన్న అంటాను వాళ్ళు వాళ్ళు లోపలికి బయటికి నేను పక్కన నుండి వేరే వాళ్ళు పంపించిన పక్క నుండి వేరే వాళ్ళు పంపిస్తే వాళ్ళు అంటున్నారు నేను టీఆర్ఎస్ ఓడిస్తాను నేనన్నా అదో టీఆర్ఎస్ ఓటేస్తాను అంటే ఆమెతో ఒక ఐదు నిమిషాల పాటు మాట్లాడిన తర్వాత పక్కకు తీసుకుపోయింది పక్కకు తీసుకుపోతున్న ఆ ముసలమ్మ అన్న మాట ఏంటంటే బిడ్డ నాకు రాజగోపాల్లో నచ్చిన బిడ్డ బిడ్డ కానీ బయటికి మాత్రం నేను టీఆర్ఎస్ ఓడేస్తా అంటున్నా లేకపోతే నా పెన్షన్ తీసేస్తారట లేకపోతున్న రైతు బంధు రావట లేకపోతున్నా ఇబ్బంది పెడతారట గుండెల్లో ఉన్న రాజగోపాల్ రెడ్డి గుండెల్లో ఉన్న రాజగోపాల్ రెడ్డి నేను నీళ్ళు పలుకుతున్నది ఇవాళ టీఆర్ఎస్ అంతా పలుకుతున్నారు నేను మళ్ళీ చెప్తున్నా నిలుగోడు గత మీద నిలుగోడు గత మీద ఏ సర్వే సంస్థలకు అన్నని అంటి చిక్కని తీర్పు రేపు రాబోతా ఉంది ఆ తీర్పు రేపు రాజగోపాల్ రెడ్డి ఆశయంతో గెలిపించబోతుందని చెప్పి సవాల్ చేస్తా ఉన్నా నిలుగోడులో ముదిరాజు బిడ్డలారా నా వయసు నేను వచ్చినప్పని చెల్లి ఒకటే మాట అంటున్నారు అన్నా నేను వచ్చిన విధా తప్పకుండా గెలిపించి తీర్థం మాకు దావతులు ఇస్తున్నారు మాకు దావతులు ఇస్తున్నారు మాకు అన్ని చేస్తారని చెప్తున్నారు అన్నీ తింటాం అన్నీ తాగుతాం అవసరం వస్తే అన్నీ ఇక్కడ తీసుకుంటాం కానీ నేను రాజగోపాల్ గారి కోసం ఇంత దూరం వచ్చి పనిచేస్తున్నాను కాబట్టి తప్పకుండా మేము అందరం కూడా రాజగోపాల్ బిడ్డగా గెలిపిస్తాం బిడ్డ మీ రాజగోపాల్ గారి గెలుపులో మీ అన్నం చూస్తున్న బిడ్డ అని చెప్పి ఇలా ప్రత్యేకం చెప్తా ఉన్నారు ఇలా మునుగోళ్ళు నాకంటే ఎక్కువ మీకు తెలుసు ఏం జరుగుతుందో నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాయిగా మనకు గ్రామాలలో ఓటుకు ఇన్ని పైసలు ఇస్తాను ప్రతి నాయకుడికి ఇంత ధర అని చెప్పి వెలగడతాను అంతేకాదు స్వయంగా ముఖ్యమంత్రి గారు మంత్రులు 88 ఎమ్మెల్యేలు ముందు ప్రజల మీద దాడి చేసినంత పనిచేస్తాను ఎవరిని కదిలిసినా బాగా టెన్షన్ ఉందన్నా బాగా ఇబ్బంది పెడుతున్నా అని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇబ్బంది ఎప్పుడు 31వ తారీఖు వరకు 31వ తారీఖు వరకు ఇబ్బందులు పెడతారు ఆ తదుపరి ఉండేది మళ్ళా ముందు గొడవ పేరు మాత్రమే ఉంటారు గుర్తుపెట్టుకోండి హుజురాబాదులో ఎట్లయితే మీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీ గద్ద మీద మీరు పెళ్ళై మీ గద్ద మీద మీరు యజమాని ఇది మా ఓటు మాకు అని చెప్పేటంటే వాళ్ళు చాటిల్లో మునుగోళ్ళలో కూడా మునుగోళ్ళలో కూడా మళ్ళీ మీ మీ ఊళ్ళల్లో మేము మళ్ళీ చెప్తున్నా మీరే కథానాయకులై మీరే కథానాయకులు నడిపించాలి అమ్ములు పోయిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు మోసం చేసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు ఆ మోసం చేసిన వాళ్ళు పక్కకు పెట్టి అమ్ములు పోయిన వాళ్ళు పక్కకు పెట్టి మీరే కథానాయకులై తప్పకుండా రేపు రాజగోపాల్ గారిని నిన్ను మనసు ఆశ్రయించాలని చెప్పి కోరుతా ఉన్నా రాబోయే కాలంలో ఇవాళ మత్స్యకారుల సమస్య గురించి వారు చెప్పింది 20,000 కోట్ల రూపాయలు మొట్టమొదటిసారిగా మోడీ గారి ప్రభుత్వంలో మత్స్య శాఖ మంత్రిత్వ శాఖ ఏర్పాటైంది ఇప్పుడు మాత్రమే 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టింది మొట్టమొదటిసారి మాత్రమే మనకు అనేక సమస్యలు డిమాండ్లని నాకు వ్యవసాయ సమస్య సుప్రీంకోర్టులో ఉన్న విషయంలో మాకు తెలుసు రాబోయే కాలంలో అడుక్కునే కాలం ఉందని గుర్తుపెట్టుకోండి అడుక్కునే కాలం ఉందని గుర్తుపెట్టుకోండి రాబోయే కాలంలో గుజరాత్ లో ఎట్లయితే 15 సీట్లు కోడి సమాజం అని చెప్పి 15 మంది ఎమ్మెల్యేలు అని చెప్పి ఒకరు చెప్తా ఉన్నారు యూపీలో కూడా 14 మంది ఎమ్మెల్యేలు అని చెప్తున్నారు తెలంగాణలో కూడా 46 సీట్లలో శాసించగలిగే శక్తి పొందాల్సినాం అని చెప్తున్నారు ఇక్కడ కూడా ఇప్పటి వరకు నేను ఒక్కనే ఉండవచ్చు ఇప్పటి వరకు ఒక్కనే ఉండవచ్చు రాబోయే కాలంలో నాలాంటి వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేలు మీకు అండగా ఉంటారని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాను.
ఒకటే మాట చెప్తున్నా, ఈ పోటీ, ఈ ఎన్నిక కార్పొరేట్ కమలానికి గరీబుల గులాబీకి మధ్యన జరుగుతున్న ఎన్నిక. గరీబుల గులాబీ గెలవాలనా కార్పొరేట్ కమలం గెలవాలనా ఆలోచన చేయండి. మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మా నేతన్నలు ఉన్నారు ఇక్కడ, నేత కార్మికులు ఉన్నారు. నేతన్నలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చేనేత మంత్రిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆలోచించండి. చేనేత మిత్ర అనే కార్యక్రమం పెట్టింది తెలంగాణ ప్రభుత్వం, 40% సబ్సిడీ ఈరోజు యార్న్ మీద, నూలు మీద, రసాయనాల మీద ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం. నాకు మన కైలాసం గారు, వెంకటేశం గారు, ఇంకా ఇతర మిత్రులు అందరు చెప్పినారు, అన్నా ఆ సబ్సిడీ లేటుగా వస్తున్నది, 45-50 రోజులకు వస్తుంది, దానికి మీరు కావాలంటే ఒక చిన్న సవరణ చేసి కొనుగోలు చేసేటప్పుడే కట్ చేయండి, మొదలే ఇయ్యండి అని అడిగినారు. బరాబర్ ఇప్పించే బాధ్యత నాది, చేనేత మంత్రిగా నేను చెప్తా ఉన్నా. ఆ మార్పు చేసి మీకు వెంటనే సబ్సిడీ వచ్చే విధంగా చేద్దాం. అదేవిధంగా నేతన్నకు చేయూత అనే కార్యక్రమం తీసుకున్నాం. మీరు 1 రూపాయి పొదుపు చేస్తే ప్రభుత్వం 2 రూపాయలు ఇచ్చి, కరోనా సమయంలో రాష్ట్రంలో ఉండే నేత కార్మికులకు 100 కోట్ల రూపాయలు ఆ కష్టకాలంలో అందించింది 26,000 మంది చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం. అది మాత్రమే కాదు, ఇవాళ రైతు బీమా లాగా రైతు చచ్చిపోతే ఏ రకంగానైతే ఒక 5 లక్షల రూపాయలు వెంటనే వారం రోజుల లోపల ఆ కుటుంబం ఖాతాలో పడుతున్నాయో, రైతు తర్వాత చేనేతకు అంతటి ప్రాముఖ్యత ఉన్నది కాబట్టే నేతన్నకు బీమా అనే కార్యక్రమం పెట్టినాం. నేతల కుటుంబాల్లో ధీమా నింపే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మొన్ననే ఆగస్టులో ప్రారంభించినాం. తప్పకుండా మరి ప్రతి నేత కార్మికుడు ఇక్కడ ఉన్న సోదరుడు సోదరి అందులో కూడా మీరు నమోదు చేసుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొంతమంది చెప్పినారు ఇక్కడికి వచ్చిన తర్వాత, అన్నా మీరు జియో ట్యాగింగ్ చేసినారు, కొంతమంది మిస్ అయినారు, వారికి కూడా ఒక అవకాశం ఇవ్వండి అన్నారు. తప్పకుండా ఆ అవకాశం కూడా ఇచ్చే బాధ్యత మాది. మిస్ అయిన వాళ్ళు, అందులో ఇంతకుముందు చేరని వాళ్ళు, వాళ్ళని కూడా తప్పకుండా చేసుకుందాం. ఇంకా గ్రామంలో 2 చేనేత క్లస్టర్లు కావాలన్నారు. మరి నేను మీ ఊరికి ఇన్ఛార్జ్గా ఉన్న నేను, గంపా గోవర్ధన్ గారు, తప్పకుండా మీరు కోరిన విధంగా కొత్తగా చేనేత క్లస్టర్లు కూడా మంజూరు చేయించే బాధ్యత నాది. తప్పకుండా ఆ బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. దాంతోపాటు చెప్తాను, ఇంకా చాలా ఉన్నాయి. ఇక నేను గట్టుప్పలకు వచ్చినా అని చెప్పి ఇక మనోళ్ళు గింత పెద్ద లెక్కించిరు నాకు. ఇక వచ్చిండు ఎట్లాగూ, ఓట్లు అడుగుతాడు కాబట్టి పని చేయించుకోవాలి. కొత్త మండలం అయింది, అవును, కొత్త మండలం ఎవరు చేసిరు మీది? గట్టుప్పల్ కొత్త మండలం ఎట్లయింది? ఎవరు చేసిండ్రు? ఎవరు ఎవరు చేసిండ్రు తల్లి? మీరు రాగుండ్రు, మీరు చెప్పండి ఎవరు చేసిండ్రు? కేసీఆర్ ప్రభుత్వమేనా? చెండూరు మున్సిపాలిటీ చేసింది కేసీఆరేనా? చౌటుప్పల్ మున్సిపాలిటీ చేసింది కేసీఆరేనా? తాండాలు గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆరేనా? ఇక్కడికి వచ్చేటప్పుడు నన్ను మా పల్లెరవి అడిగిండు, మన జడ్పీటీసీ గారు, మన పల్లెరవి గారు జడ్పీటీసీ గారి భర్త, ఆయన అడిగినాడు, మన ఎంపీపీ గారి భర్త, చెండూరు రెవెన్యూ మండలం చేయాలన్నా మాకు చాలా బాగుంటుందని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడి చెప్పినాడు. మీరు ప్రభాకర్ రెడ్డి అని గెలిపించండి, నేను జగదీశ్ అన్న ఆ బాధ్యత తీసుకుంటాం. రెవెన్యూ డివిజన్, చెండూరు రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పినారు. నేను జగదీష్ రెడ్డి అన్న బాధ్యత తీసుకుంటాను. అంటే మీకు వద్దా రెవెన్యూ డివిజన్? మరి కావాలంటే గట్టిగా సప్పట్లు కొట్టాలి, ఓట్లు వేయాలి, లేకపోతే ఎట్లయితే? నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిండు, కాంగ్రెస్లో ఉండే బీజేపీలకు పోయిండు. ఆయన ఏమంటుండు? నేను అభివృద్ధి కోసమే రాజీనామా చేసిన అంటుండు. ఇంకా ఒక మాట, ఇంకో డైలాగ్ కొడుతున్నాడు, దేశం కోసం ధర్మం కోసం మారిన అంటుండు. దేశం లేదు, ధర్మం లేదు, కాసుల కోసం, కాంట్రాక్ట్ల కోసం, కక్కుర్తి కోసం, కమిషన్ కోసం, దానికోసం తప్ప దేశం లేదు, ధర్మం లేదు, మన్ను లేదు, మశానం లేదు. ఇంకొక మాట అంటాడు, అభివృద్ధి కోసం మారిన నేను. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు కాంగ్రెస్లో ఉంటివి, అభివృద్ధి కాలేదంటివి, మరి బీజేపీలో కోతివి, అది కూడా ప్రతిపక్షమేనా, అభివృద్ధి ఆడికెళ్ళైతే ఏమన్నా ఆలోచన చేయాలి? గాడిదికి గడ్డేసి ఆవుకు పాలు వింటే పాలు వస్తాయా? గాడిదికి గడ్డేసి ఆవుకు పాలు వింటే పాలు వస్తాయా? మరి గాడిదికి గడ్డేస్తారా? అప్పుడే ఆవుకే గడ్డేసి ఆవుకే పాలు వండుకుంటే అయిపోయా, అంతేనా? అర్థమైందా నేను చెప్పింది ఏమన్నా? గెలిపించుకుంటారా? నన్ను బొమ్మంటారా? ఇక మొత్తుకున్న చాలా, ఇంకా మొత్తుకోవాలి నన్ను? కాదు కాదు కాదు, ఇంకొక 2 మాటలు చెప్పిపోతా. మీరిగో ఒక రోడ్ కాదు తమ్మి, చాలా రోడ్లు ఉన్నాయి. ఇగో ఇంత పెద్ద కథ ఇచ్చారు మీ వాళ్ళు, మామూలులో మీరు. ఇగో ఏమేమి రోడ్లు అడుగుతున్నారు మీరంటే, గట్టుప్పల్ నుంచి వాయిళ్ళపల్లి వరకు రోడ్డు కావాలి. మీరు గట్టుపల్లుల్లా వాయిలపల్లుల్లా? వాయిలపల్లుల్లు మంచి వాళ్ళు ఉన్నారు మీరు. గట్టుప్పల్ నుండి అంతంపేట వరకు రోడ్డు, గట్టుప్పల్ గ్రామంలో 200 డబల్ బెడ్రూమ్ ఇండ్లు కావాలి. అదేవిధంగా గట్టుప్పల్ గ్రామంలో సీసీ రోడ్లు, మోరీలు కావాలి. ఇక్కడ ఒక 20 పడకల ఆసుపత్రి కావాలి.
ఎండిఓ ఆఫీస్ కావాలి, ఎంఆర్ఓ ఆఫీస్ కావాలి, దోబీ ఘాటు కొన్ని కమ్యూనిటీ హాల్స్, అదే విధంగా కమ్యూనిటీ హాల్స్ వివిధ వర్గాలకు సంబంధించిన కమ్యూనిటీ హాల్స్ మొత్తం కలిపి లెక్క పెద్దగానే పెట్టారు. తమ టెండర్ పెద్దగా పెట్టారు. నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నాలుగేళ్లు రాజగోపాల్ ఈ నియోజకవర్గాన్ని అనాథ చేసి వదిలిపోయింది, అయినా అభివృద్ధి ఆగలేదు. 79,000 మందికి రైతు బంద్ వచ్చింది, ఇదే మునుగోడులో వస్తున్నది. 43,000 మందికి ఆసరా పెన్షన్లు వస్తున్నాయి, 10,000 మందికి కేసీఆర్ కిట్లు, 9,900 మందికి కళ్యాణ లక్ష్మి, 1,189 మందికి రైతు బీమా, చేనేత మిత్ర, చేనేత నేతన్నకు చేయూత, నేతన్నకు బీమా. అభివృద్ధి ఆగలేదు, కానీ ఉరకాల్సినంతగా ఉరకలేదు. అందుకే నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, మీరు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించండి. 6 తారీఖు తర్వాత అన్నతో పాటు ఈ నియోజకవర్గాన్ని, మీ గ్రామాన్ని పర్సనల్ గా మీ ఇన్ఛార్జ్ గా నేనున్నా కాబట్టి దత్తత తీసుకొని ఒకటే సంవత్సరంలో అద్భుతంగా అభివృద్ధి చేసి చూపెడతాం. అది నా బాధ్యత, జగదీష్ రెడ్డి గారి బాధ్యత. ఎందుకంటే మాకు మళ్ళా సంవత్సరంలోనే మీ దగ్గరికి మళ్ళా రావాలి ఎలక్షన్కి. మాకు కూడా తెలుసు మళ్ళా సంవత్సరం లోపల రావన్నా, మరి రావాలంటే పని చేయాలనా? డబల్ రోడ్డు కూడా కావాలా? సెండూరుకు గట్టుప్పలకు డబల్ రోడ్డు కావాలా? వెల్మకన్నే కొంపల్లిలో కూడా డబల్ రోడ్డు కావాలా? ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ కాంట్రాక్టర్ గారు పట్టించుకుంటే బాగుండు, ఆయననేమో పట్టించుకోలే. కాసులు కమిషన్లు అదే లొల్లిలో తిరిగిండు తప్ప జనం లొల్లి లేదు ఆయనకు. అందుకే నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో పైసలు ఇచ్చినా, మందు పోసినా, మటన్ పెట్టినా, చికెన్ పెట్టినా, ఏం పెట్టినా బరాబర్ తీసుకొని గుజరాత్ పైసలు, దొంగ పైసలు. కానీ ప్రమాణాలు పెట్టకండి సుమా, ప్రమాణాలు పెట్టుకుని ఆయన తాగం కాకుండా దేవుడి మీద ప్రమాణం చేసి గసండి పెట్టకండి. తుతు 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 అంకుట అయిపోతుంది, ఏం కాదు, ఏం ఫరక కూడదు. అటు ప్రమాణం పెట్టినట్టు చేయాలి, ఇటు తుతు తుతు తు అంకుట పోతుంది, ఏం దానికి ఏం డోక లేదు. మంచిగా 3 తారీఖు నాడు 2వ స్థానంలో 2వ నంబర్ మీద కారు గుర్తున్నది, ప్రభాకర్ రెడ్డి అన్న గుర్తున్నది, బలంగా బ్రహ్మాండంగా గుద్ది గట్టుప్పల్లో ఏకపక్షమైన తీర్పునిచ్చి గెలిపించండి. ఈ గ్రామంతో పాటు నియోజకవర్గం రూపురేఖలు మార్చే బాధ్యత నాది, జగదీశ్వర్ రెడ్డి గారిది అని చెప్పి మళ్ళొక్కసారి మీకు తెలియజేస్తాను.